బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు యూనివర్సిటీల పనితీరుపై నివేదికలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. అలాగే త్వరలో జరగనున్న 10th ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. మంగళవారం వివిధ శాఖలపై సుదీర్ఘ రివ్యూలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 9 గంటల వరకు సచివాలయంలోనే గడిపారు. దాదాపు 10 గంటల వరకు సచివాలయంలోనే ఉన్నారు. మధ్యాహ్నం 12:30 సచివాలయానికి వచ్చిన ఆయన రాత్రి 8 గంటల వరకు సమీక్షలు నిర్వహించారు. అనంతరం గంటపాటు సందర్శకులను కలిశారు. ఒక్కరోజే టీఎస్పీఎస్సి, విద్యాశాఖ, మూసీ రివర్ ఫ్రంట్పై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు యూనివర్సిటీల పనితీరుపై నివేదికలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. అలాగే త్వరలో జరగనున్న 10th ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇక తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖపై రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. ఇక మంగళవారం వివిధ శాఖలపై సుదీర్ఘ రివ్యూలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 9 గంటల వరకు సచివాలయంలోనే గడిపారు. దాదాపు 10 గంటల వరకు సచివాలయంలోనే ఉన్నారు. మధ్యాహ్నం 12:30 సచివాలయానికి వచ్చిన ఆయన రాత్రి 8 గంటల వరకు సమీక్షలు నిర్వహించారు. అనంతరం గంటపాటు సందర్శకులను కలిశారు. ఒక్కరోజే టీఎస్పీఎస్సి, విద్యాశాఖ, మూసీ రివర్ ఫ్రంట్పై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.